చెప్తే మన నీ పరిచయం సార్జి, నీ వయసు? నా వయసు 73 సంవత్సరాలు. 73 సంవత్సరాలు అండి. నాకు 10 సంవత్సరాల నుండి ఈ సమస్య వచ్చింది. ఈ సమస్య వచ్చింది ముందు ప్రారంభమైంది ఈ తొడ నుండి. అప్పుడు ముళ్ళు గుచ్చినట్టే అయ్యేది అనమాట. తర్వాత ఆ సమస్య మరి నాకు అంత పట్టలేదు. తిమ్మిర్లు వచ్చాయి. తర్వాత అలాగా ఈ బ్యాక్ బోన్కి వెళ్ళిందండి. వెన్నుపూస కింద భాగానికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మరి వేడి నీరుతో ఒత్తడం ఇవన్నీ నేను చేశాను. తర్వాత ఈ ప్రక్క కూడా సైడ్ ఈ ప్రక్క కూడా మళ్ళీ వచ్చింది. తర్వాత అలాగా అవుతూ ఎక్సర్సైజ్ డాక్టర్ చెప్పేది ఫాలో అయ్యి ఎక్సర్సైజ్ చేశానండి. మళ్ళీ దీనికే ఈ ప్రక్కే అలాగా నిలకడ అయిపోయింది. తర్వాత డాక్టర్తో కన్సల్ట్ చేశాను. చేసిన తర్వాత వాళ్ళు ఎంఆర్ఐ చేయించుకోమంటే ఎంఆర్ఐ చేయించాను. L4 L5 అది నాకు నీకు కొద్దిగా డిఫెక్ట్ అయిపోయింది, అది ఆపరేషన్ చేయించుకోవాలి. తర్వాత నేను అన్నాను ఈ వయసులో ఆపరేషన్ చేసుకుంటే సక్సెస్ అవుతుందా కాదా అంటే మేము చెప్పలేమని చెప్పేసి అంటే వాళ్ళు ఒక ప్రకాల్బిన్ అని చెప్పేసి ఒక క్యాప్సూల్ ఒకటి ఇచ్చారండి. అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయమని చెప్పి అన్నారు. దానివల్ల నాకు తగ్గలేదు. ఇప్పుడు వాడుతున్నాను కానీ తగ్గలేదు. అయితే ఇప్పుడు ఎక్సర్సైజ్ తోటే అలాగా నా తాలూకా లైఫ్ వస్తుంది. ఉదయం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు తర్వాత ఇక్కడ నుండి అక్కడికే నడలేకపోయేవాడినండి. నడలేకపోయిన తర్వాత అలాగే ఎక్సర్సైజ్ చేస్తూ కొద్దిగా నడవగలిగాను. కొద్దిగా నడిచేటప్పుడేమో తిమ్మిర్లు వచ్చేస్తాయి. అక్కడ కూర్చోవాలి. ఒక 5 నిమిషాలు కూర్చున్న తర్వాత మళ్ళీ రిలీఫ్ అవుతుంది. తర్వాత మళ్ళీ నేను నడక ఎక్కడికైనా వెళ్ళేవాడిని. ఇప్పుడు సమస్య చూసుకుంటే సార్తో మా అబ్బాయి కన్సల్ట్ చేశారు. చేసిన తర్వాత ఎలాగైనా సరే ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఇది మసాజ్ చేసుకోవాలని చెప్పేసి, యోగా ఈ మసాజ్ ఇవన్నీ చేసుకోవాలని చెప్పేసి అబ్బాయి అపాయింట్మెంట్ చేశాడు. చేసిన తర్వాత 7 రోజుల ముందు నాకేమో చాలా బాధగా ఉండేది, వెళ్ళేవాడిని ఎక్కడికి నడలేకపోయేవాడిని. 7 రోజుల తర్వాత 2వ రోజుకి నాకు కొద్ది రిలీఫ్ వచ్చింది. తర్వాత రిలీఫ్ అలాగా కంటిన్యూ అవుతూ మీ పేరు నాకు తెలీదు. అసిస్టెంటే నాకు చాలా హెల్ప్ చేశారండి. తర్వాత ఆయన బాగా ప్రాక్టీస్ అయిన కుర్రాడని చాలా బాగా మసాజ్ చేశాడు. నాకు 5వ రోజుకేమో ఈ వెనుక భాగంలో ఆ పాయింట్ నాకు తెలియలేదు. ముందు ఎక్కడుందో పాయింట్ బ్యాక్ బోన్ కిందే అని చెప్పేసి అనుకున్నాను, కానీ సైడ్ ఆ పాయింట్ ఉందని చెప్పేసి నాకు తెలియదు. మసాజ్ తర్వాతే నాకు ఆ పాయింట్ తెలిసిందండి. అది బాగా మాలిష్ చేసిన తర్వాత వాపు వచ్చిందండి. చాలా పెద్ద పెయిన్ వచ్చింది. ఆ రోజు అంతా పెయిన్తోనే ఉన్నాను. తర్వాత 6వ రోజుకి నాకు పెయిన్ అంత తగ్గిపోయిందండి. ఇప్పుడు పెయిన్ నాకు అంతగా ఏం లేదు. ఎన్ని కిలోమీటర్లు నడిచారు ఇప్పుడు? కనీసం 3 కిలోమీటర్లు అయినా కంటిన్యూ నడిచారు. చాలా సంతోషం. సో ఇప్పుడు నడవగలుగుతున్నారు? ఎక్కువ నడవగలుగుతున్నాను. అయితే ఇప్పుడు నాకు చాలా సంతోషం ఉంది, రిలీఫ్ మాత్రం అయింది. నా ఒపీనియన్ ఏంటంటే దాంట్లో వచ్చిన డిఫెక్ట్ తగ్గలేదేమో, కానీ రిలీఫ్ మాత్రం అయింది, బాగా నడవగలుగుతున్నాను. ఇదే చెప్పవలసింది నేను. అయితే మీరు అంటే మా ప్రేక్షకులకు కావాల్సింది ఏంటంటే రిజల్ట్ అంటే ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు చూపించగలుగుతున్నారు, అసలు బ్యాక్ బెండ్ చేయగలుగుతారా లేదా. ఇప్పుడు మీ వయసులో ఉన్న వాళ్ళు ఏ రకంగా బాధపడుతున్నారు, మీరెంత చేస్తున్నారని మనకు కావాలంటే సింపుల్ ఒక 4 ఆసనాలు సింపుల్ మనం తీసుకొని ఎంతవరకు చేయగలుగుతున్నాం అనేటువంటిది మనకు కూడా కావాలి. ఎందుకంటే జనాలు ఊరికే ఏదో వచ్చేసింది, రిజల్ట్ వచ్చేసింది అని ఫీడ్బ్యాక్లు ఇస్తూ ఉంటారు అన్నట్టు. మన దాంట్లో ఏంటంటే ప్రాక్టికల్, మనం ఏంటంటే స్పిరిచువల్గా మనం ఏంటంటే పాజిటివ్ ఎనర్జీతో ఇస్తాం. సో పాజిటివ్ ఎనర్జీతోనే ఎక్కువ రిజల్ట్ వస్తుందని మేము నమ్ముతాం. ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఆ విద్యతో మేము ఏం చేస్తామంటే పూర్తిగా పాజిటివ్. ఆ వ్యక్తికి ఎలా తగ్గించాలి, ఆ వ్యక్తి యొక్క ఆహార నియమాలు ఏంటి, ఆ వ్యక్తి యొక్క అలవాట్లు ఏంటి, వీటన్నిటిని పరిగణలో తీసుకొని వాళ్ళకు ఒక సూక్ష్మ వ్యాయామం ఎలా చేపించాలి, స్థూల వ్యాయామం ఏమి చేపించాలి, ఆసనాలు ఏమేమి చేపించాలి, ప్రాణాయామం ఏమి చేపించాలి, సో ఎంతవరకు చేపించాలి మసాజ్, ఆ పాయింట్స్ ఏంటి, నర్వస్ సిస్టమ్ ఎంతవరకు వీక్ అయింది అనే పాయింట్ టు పాయింట్ మనం చేస్తాం మసాజ్లో. సో ఈ విధంగా మనం ప్రేక్షకులకు కొంతవరకు కొన్ని ఒక 4 ఆసనాలు వేసి చూపిద్దాం. లైట్గా మీరు ఇట్లా నిలబడేసి చక్కగా మీరు వేయాల్సినటువంటి 4 ఆసనాలు వేయండి. అప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు మనకి. ఫస్ట్ ఇది
మీరు ఎంతవరకు చేస్తున్నారు, అంతమందికి ఇంత చేసినప్పుడు మీకు ఎంత పెయిన్ వచ్చింది, ఇప్పుడు చేసినప్పుడు పెయిన్ రావట్లేదు, ఇది మనకు కూడా కావాల్సింది. ఆసనం ఉంటారు నాకు తెలియదు. ఇప్పుడు నార్మల్ ఇట్లా బెండ్ చేయండి. వెరీ గుడ్. అర్ధచంద్ర ఆసనం ఇదండి. అర్ధచంద్ర ఆసనం అంటే అర్ధచంద్ర ఆసనం. ఇది ముందు ఎట్లా నేను చేసేవారు కాదు, చేసేవారిని కాదు, ఇప్పుడు మాట్లాడుతున్న ఆసనం. ఇప్పుడండి ఇది 7వ రోజు నాది. ఇలా ఇప్పుడు నాకేమి అంతగా బాధ రావట్లేదు, పెయిన్ రావట్లేదు. మీరు కూడా ఈ ఆసనం చేసి లాభం పొందండి. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా వెరీ గుడ్. అయితే ఈ ఆసనంలో అసలు వెన్నుపూస సమస్య ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయలేరు. అసలు ఇంత చేయగానే పెయిన్ వస్తుంది, ఎందుకంటే నర్వస్ సిస్టమ్ పూర్తిగా డిస్క్ సయాటిగా కానీ, తర్వాత మనకు ఉన్నటువంటి L4 L5 ప్రాబ్లం ఉన్నవారు ఆ ఆసనం ఇట్లా అంగనే పెయిన్ వస్తుంది. అయితే మీరు శుభ్రంగా ఎంత చేయగలుగుతున్నారంటే మనకు 40 నుంచి 50%, మనం 100% నేను తగ్గించలేనేమో కానీ 40 నుంచి 50%, 50 నుంచి 60%, 60 నుంచి 70% వరకు, 80% వరకు తగ్గించాను. సో ఈ విధంగా నేను చేపించినటువంటిది ఏంటంటే జనాలలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ, నాలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ ద్వారానే మనం 10 నుంచి 20%, తర్వాత మసాజ్ ద్వారా, తర్వాత ఎక్సర్సైజ్ థెరపీ ద్వారా, కొంత ప్రాణాయామ ద్వారా, కొంచెం ఫుడ్ థెరపీ ద్వారా, ఇలా అనేక రకమైన మనకు ఉన్నటువంటి 5 ఎలిమెంట్స్ ద్వారా మనం పంచభూతాలతోని పంచతత్వాలతో మనం క్యూర్ చేయడం జరుగుతుంది సార్. నెక్స్ట్ రెండవది కొంచెం ఇలా కాలు ముందు చేసి కొద్దిగా చెప్తాను. నేను చెప్పేది మీకు అర్థం అవ్వచ్చు, కానీ తెలుగు మీది మాది కొద్దిగా డిఫరెన్స్గా ఉంటుంది. అయితే ఈ అర్ధచంద్రాసనం అండి 7వ రోజు ఇది నాది. నేను ముందు ఇట్లా వంగలేకపోయేవాడిని అండి, ఇప్పుడు 50% పైగా వంగుతున్నాను. ఇదిగో పైగా వంగుతున్నాను. ఇంకా ఒక 10 రోజులు చేసుకుంటే బాగుండు, నా అవకాశం సమయం నా దగ్గర లేదు, అందుకోసమే నాకు చాలా రిలీఫ్ ఉంది. ఇదిగో వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్. ఓకే నెక్స్ట్ ఇది కొంచెం ఇలా చేయండి. నమస్కార పురుషు వీరభద్రాస, కొంచెం మొఖాలు ఇట్లా కొంచెం అంపండి, ఇంకోటి కాలు గ్యాప్ తీసుకోండి, కొంచెం మొఖాలు అంపండి, మొఖాలు ఇట్లా ముందు తీసుకోండి. రైట్, యస్, ఎక్సలెంట్, 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 వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, ఎక్సలెంట్, చాలు 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 చాలు. ఓకే, రెండు ఆసనాలే మీరు చూపించారు, చాలా బ్రహ్మాండంగా చూపించారు. మీ రెండు ఆసనాలలో వివరణ చెప్పండి. అయితే ఈ రెండు ఆసనాలలో కూడా మనకు అతి ముఖ్యంగా మన పాయింట్స్ ఎక్కడ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందంటే కరెక్ట్ పాయింట్ L4 L5 బాగా రిజల్ట్ ఇస్తుంది. సో మనకు ఉన్నటువంటి L4 L5 సమస్య, లంబర్ స్పైన్ కానీ, తర్వాత లోయర్ బ్యాక్ పెయిన్ కానీ, డిస్క్ సమస్య కానీ, సయాటికా సమస్య కానీ, వీటికి బాగా రిజల్ట్ వస్తుంది. సో ఇలా మనకు వచ్చాడు మీకు నేర్పించినటువంటి అన్ని ఆసనాలు ఉపయోగకరమైనటువంటివి, కానీ ఉత్తమమైనటువంటి ఆసనాల్లో కొన్ని మాత్రమే తీసుకున్నాం మనం. ఇటువంటి ఆసనాలతో పాటు మీకు ప్రాణాయామం కూడా చెప్పడం జరిగింది. సో ప్రాణాయామం మనం చలికాలంలో ఎక్కువ చేయాల్సినటువంటి సూర్య అనులోమ వినులోమ ప్రాణాయామం. ఇట్లా వెడమనాశకం మూసేయండి, కుడినాశకం ద్వారా శ్వాసం తీసుకోండి, కుడినాశకం ద్వారా శ్వాసం, కుడినాశకం ద్వారా శ్వాసం తీసుకోండి, కుడినాశకం ద్వారా శ్వాసం, తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం, వెడమనాశకం ద్వారా శ్వాసం తీసుకొని, కుడినాశకం ద్వారా శ్వాసం, కుడినాశకం ద్వారా శ్వాసం తీసుకొని, వెడమనాశకం ద్వారా శ్వాసం, ఇలా ఒక 14 సార్లు చేసిన చాలు. 14 సార్లు మనం 14 రోజులు చేస్తేనే మనకి ఎంత రిజల్ట్ వస్తుందంటే, మనకు ఒక డాక్టర్ ఒక ఆపరేషన్ చేస్తే ఎంతైతే రిజల్ట్ వస్తుందో అంత రిజల్ట్ వస్తుంది. ఆపరేషన్ చేస్తే 3 ఇయర్స్ తర్వాత వాళ్ళకు పెయిన్ ఉంటుందా ఉండదా గ్యారెంటీ ఇస్తారా ఎవరు ఇవ్వలేరు. కానీ యోగా అనేటువంటిది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనకి రిజల్ట్ పొందొచ్చు. వారు 100% ఇవ్వచ్చేమో, కానీ మేము ఇచ్చే 80% గ్యారెంటీ ఉంటుంది. ఇచ్చే 80% 60% కానీ గ్యారెంటీ ఉంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది ఇందులో యోగాలో ఉన్న మిరాకిల్. ఇంకా మీ యొక్క అనుభవంతో పాటు ఇంకా ఏమేమి చేయగలరు అంటే, ఎంతవరకు మీకు తిమ్మిర్ల సమస్య గురించి మీకు ఆయుర్వేదంలోకి చెప్పాను, అది కూడా మీరు ఫాలో చేయండి. తప్పకుండా ఫాలో చేస్తే మీ తిమ్మిర్ల సమస్య కూడా, ఫస్ట్ వాత పిత కఫ ఈ 3 దోషాల వల్లనే మనకి నిజం సమస్య. ఫస్ట్ ఈ 3 దోషాలు బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ యోగం మనం అభ్యాసం చేసుకోవాలి. యోగ అభ్యాసంతో పాటు ఆహార నియమాలు కూడా అలవాటు. సో మనం తీసుకున్నటువంటి కైసాఖాన వయసమ్మ, ఎటువంటి బస మనం భుజిస్తామో అటువంటి శరీరం మనకు తయారవుతుంది. కాబట్టి దాన్ని కూడా కొంచెం మీరు పరిగణలో తీసుకొని, ఖచ్చితంగా వాతాన్ని బాగా కొట్టేది వాము కాబట్టి మీకు పుదీనా కానీ వాము కానీ
ఈ పచ్చకర్పూరం కానీ ఇవి కానీ ఇలాంటి మూలికల ద్వారా తయారు చేసినటువంటి ఏ ఆయిల్ అన్నా కానీ మీరు వాడడం వల్ల అధికమైనటువంటి రిజల్ట్ మీకు వస్తుంది. ఓకేనా? తర్వాత చూసారు కదా ప్రేక్షకులు, మనం ఈరోజు నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే వెన్నుపూస సమస్యకి ఎలా నివారణ చేయాలి. అంటే ఇప్పుడు 70-73 ఇయర్స్ 75 ఇయర్స్ వాళ్ళకు 83 ఇయర్స్ వాళ్ళకు నేను చేశాను. ఎందుకంటే ఇంత పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళే తొందరగా క్యూర్ చేసుకోగలుగుతున్నారు. అంటే 40-50 సంవత్సరాలు ఉన్నారు, మీరే పడిపోతున్నారు, యోగా అంటేనే భయపడుతున్నారు, పోయి ఆపరేషన్కి పోయి మరి ఆపరేషన్ చేసుకున్నాక మరి ఎవరు సుఖపడ్డోళ్ళు ఉన్నారా అంటే దేశంలో ఎక్కడ లేరు, ప్రపంచంలో లేరు దేశంలో అయితే. ఇక మీరు కనీ విరిగి ఎరగని రీతిలో మనం అభ్యాసం చేద్దాం. మనకు పూర్వీకులు ఇచ్చినటువంటి విద్యతో మనం గురువు పరంపర ఏదైతే ఉందో దాంతోపాటు మనం మంచి అలవాటు ఆహారపు అలవాట్లను యాడ్ చేసుకొని ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.